30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేస్ హాస్పిటల్ హైదరాబాద్. శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది తెలియక కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే మన చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దంద. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి, సెకండరీ కేర్ హాస్పిటల్స్, టెరిషియరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నది పేరు ఏదైనా కానీ ఇసుక దోపిడీ ఒకటే. మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది, డెంకాడ, లంకపేట, మునిగిపల్లి, నాతవలస, కోట, భోగాపురం, ప్రతి చోట ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రనేట్ తవ్వకాలు, అక్రమ క్వారీ తవ్వకాలు. వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి. మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఉపాధి అవకాశాలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, మీకు సాగునీరు లేదు, మీకు తాగునీరు లేదు, మరి ఎక్కడికి వెళ్తారు మీరు? వలసలు వెళ్ళిపోవాలి. విజయనగరం దాటి, ఉత్తరాంధ్ర దాటి మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకుని దానికి పెద్ద ప్లాస్టర్ ఇచ్చుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాములు వారి విగ్రహం తల నరికేస్తారేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది, వారి కుటుంబంలో గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదండి, అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు, రాములు వారి విగ్రహం కింద పడ్డ మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు, రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీల్లో చేర్చాలి అనే డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం, దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం, చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళలు విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాలా వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు.
ఇక్కడ కంపెనీ మొదలు పెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి మేము ఉండడానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువ అయిపోయింది, ఫార్మాస్యూటికల్స్. ఆ కాలుష్యం మీ వల్ల, దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు. దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం. అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.